ఒక పాషన్తో ఒక డెడికేషన్తో అండ్ ఫైర్ తో అండ్ అన్నిటికీ మించి ఒక హానెస్టీతో సో ఒక డైరెక్టర్ గా అండ్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎవరు రాబోతున్నటువంటి గౌతమ్ కృష్ణ ఇప్పుడు మాట్లాడుతారు ఇప్పుడు హ్యాండ్స్ టుగెదర్ ఫర్ గౌతం కృష్ణ హలో గట్టిగా థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ కి అండ్ వచ్చిన ప్రతి చీఫ్ గెస్ట్ కి థ్యాంక్స్ అలాట్ పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే వస్తుంది పవన్ కళ్యాణ్ గారిని తెచ్చేంత రేంజ్ లేదు మాకు కానీ జూనియర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు థ్యాంక్ యూ నాకు కూడా తెలియదు సతీష్ అన్న నాకు వచ్చి నీకు సర్ప్రైజ్ ఉంది స్టేజ్ పిని స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అని చెప్పారు నాకు కూడా తెలియదు ముందు వరకు సో అందరు నా గురించి చాలా చాలా చెప్పినారు సో వీడెవడు ఎవడు కొత్తోడు వీడికి ఎలివేషన్ ఇస్తుండ్రు ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది ఏంటి అని అనుకు అనుకుని ఉండొచ్చు నార్మల్ చాలామంది ఆడియన్స్ చూసేవాళ్ళు సో మా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఇంజనీర్ రిటైర్ అయ్యారు మా మదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ స్టిల్ వర్కింగ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి చాలామంది అంటారు బ్యాక్గ్రౌండ్ లేకుండా తొక్కేస్తారు అది ఇదని చెప్పేసి సో నాకు అవన్నీ తెలియదు ఒక్క అటెంప్ట్ నేను ఇస్తాను లైఫ్లో యాజ్ అన్ ఆర్టిస్ట్ యాజ్ ఎ సినిమా లవర్ నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేదు నా మైండ్లో ఒక ఆ బగ్ని బయటికి తీసుకొస్తా తర్వాత మీరు స్క్రీన్ మీద చూసి మీరే డిసైడ్ అవ్వండి జనమే డిసైడ్ అవుతారు మీడియానే డిసైడ్ అవుతారని చెప్పేసి నేను చెప్ చెప్పడంతోనే మా పేరెంట్స్ కూడా ఒప్పుకొని దే సపోర్టెడ్ మీ లాట్ సో ఓకే డన్ డన్ అండ్ డస్ట్ నా గురించి నేను సినిమా తర్వాత మళ్ళీ ఇంకెప్పుడైనా ఈవెంట్ ఉంటే నేను అప్పుడు మాట్లాడతా అసలు ఈ సినిమా ఏంటి ఈ సినిమా ఎందుకు చూడాలి ఈ సినిమా ఇంత కాంపిటీషన్లో వస్తుంది ఒక చిన్న సినిమా అది అని చెప్పేసి అందరు అంటున్న వాళ్ళకు ఒక చిన్న క్లారిటీ అండ్ వాళ్ళకి నేను ఒక త్రీ పాయింట్స్ ఇస్తాను అన్నమాట సో సినిమా ఎందుకు చూడాలి అన్న దాని మీద ఫస్ట్ పాయింట్ ఇది ఒక పక్కా యూత్ఫుల్ డ్రామా సో యూజువల్గా సినిమాలో ఫ్యామిలీ వాళ్ళకి నచ్చాలి లేకుంటే యూత్కి నచ్చాలి లేకపోతే ఈ సెక్షన్ ఆడియన్స్కి నచ్చాలి సికి నచ్చాలి బీకి నచ్చాలి ఏకి నచ్చాలి అని చెప్పేసి అన్నీ మిక్స్ మసాలా కొట్టేసి తీస్తుంటే ఈ ఈ కాలంలో యంగ్స్టర్స్ ఎవ్వరు ఎవ్వరికి నెడది లేదు మేము సినిమా చూడమంటున్నారు సో నా సినిమాలో డైలాగ్ అది సో నేను చాలా ఎంత ఖర్చు పెట్టినా కూడా అలా మిక్స్ మసాలా చేయకుండా ఓన్లీ ప్యూర్లీ యంగ్స్టర్స్ కోసం తీసిన సినిమా సో ప్యూర్లీ ఫార్ యంగ్స్టర్స్ మీరు సినిమా చూడండి ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి మీకు అర్థమవుతుంది సో ఈ సినిమా ఒక స్లో పాయిజన్ మీకు అది మార్నింగ్ షోకి తెలియకపోవచ్చు మ్యాట్నీ వర్క్ తెలియకపోవచ్చు తర్వాత స్లో స్లోగా చూసిన వాళ్ళు మౌత్ టాక్ మీరు అడగండి జెన్యున్ టాక్ ఎవరైనా యంగ్స్టర్ బాగాలేదు అని చెప్తే నాకు ఇన్స్టాగ్రామ్కి మీరు బూతులు తిట్టి పంపించినా కూడా నాకు ఓకే అనమాట సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఇది నా గురించి కాదు ఈ సినిమా అందరూ రిటన్ బై గౌతమ్ కృష్ణ డైరెక్టెడ్ బై గౌతమ్ కృష్ణ అంటున్నారు ది సినిమా ఈజ్ రిటర్న్ బై రియాలిటీ నిజ జీవితం నుంచి పుట్టిన కథ అండ్ దిస్ సినిమా ఈజ్ డైరెక్టెడ్ బై ప్యాషన్ నేను ఒక పర్సనల్ లైఫ్లో గౌతమ్ కృష్ణ అనేవాడు అందరు మీలాంటి మనిషినే నేను ఈ సినిమాతోని మీకు ఒక్క ఇన్స్పిరేషన్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ మేము జీవితంలో మన పేరెంట్స్ చెప్తుంటారు నీకు ఇది చాత కాదు నువ్వు ఇది చేయలేవు లేకుంటే మనకు సమాజం చెప్తుంటారు నీకు ఇంత టాలెంట్ లేదు నీకు తొక్కిబడిస్తారు అది అని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడి యంగ్ ప్రతి ఒక్క యంగ్స్టర్కి బ్లడ్ బాయిల్ అయిపోయి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది చేయడానికి ముందుకు వెళ్తారని నేను ఒక టెన్ పర్సెంట్ పీపుల్ నేను ఇన్స్పైర్ చేయగలను అని చెప్పేసి నేను నమ్ముతున్నా ఎందుకంటే ఆల్రెడీ నేను కాలేజ్ స్టూడెంట్స్కి చాలామందికి యూజువల్గా ఇండస్ట్రీ పీపుల్కి పిలిచి సినిమా షోస్ వేస్తారు కానీ నేను ఈ సినిమా తీసింది క్రిటిక్స్కి కాదు ముందే చెప్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడండి సినిమా రివ్యూస్ రోజు మీరు గుర్తుపెట్టుకోండి ఈ సినిమా తీసింది క్రిటిక్స్ కోసం కాదు ఈ సినిమా తీసింది నేను ప్యూర్లీ యంగ్స్టర్స్ కోసం ప్యూర్లీ ఆడియన్స్ కోసం సో దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ యూ ఈ సినిమా మీ యంగ్స్టర్స్ అందరికీ ఒక ట్రిబ్యూట్ అండ్ ఇంకోటి ఒకటి చిన్నది క్లియర్ చేయాలనుకుంటున్నా చిన్న చిన్న బూతులు ఉన్నాయి సినిమాలో చిన్నవి ఉన్నాయి అని చెప్పేసి ఇలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ జనాన్ని పాడు చేసేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను బయటికి వెళ్ళి వీధిలో తిరుగుతుంటే నా చెవులు మోగిపోతుంటాయి బూతులతోని మనము ఎక్కడికి వెళ్తున్న ఫోన్లో డాష్ డాష్ నా డాష్గా డాష్ డాష్ నా డాష్గానే వినిపిస్తుంటుంది సో నేను లేని బూతులు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టలేదు సో ఒక ఎమోషన్ని పోర్ట్రేట్ చేయడానికి కొన్ని కొన్ని ప్లేసెస్లో వాడాము సో అదే వరకైనా హర్ట్ చేస్తే ఐఎమ్ సారీ ముందే చెప్తున్నా కానీ నైంటీ నైన్ పర్సెంట్కి హర్ట్ చేయదు అది ఫుల్ ఎంతూజియాజం ఇస్త ఇస్తుందని నేను నమ్ముతున్నా యంగ్స్టర్స్కి అండ్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవ నువ్వు ఇది చెప్తే నీతులు చెప్తే వినేలా లేరు ఎవ్వరికి వినేది లేదు అంటారు అనమాట సో ఎక్కడా క్లాస్ పీక్తున్నట్టు ఉండకుండా చాలా కమర్షియల్ వయబిలిటీస్తోని ఎట్ ది సేమ్ టైం చాలా మంచి మెసేజ్ యంగ్స్టర్స్కి ఏం మెసేజ్ అంటే నేను సినిమా స్టోరీ కూడా ముందు నుంచి అందరికి రివీల్ చేసేస్తున్నా ఒక కామన్ బాయ్ రాక్ స్టార్ ఎలా అయ్యాడన్నది సినిమా అండ్ ఏం మెసేజ్ ఉంటుంది అంటే నేను అది మెసేజ్ మీకు ఓపెన్గా చెప్పను కానీ చిన్న దాన్ని ఒక గిఫ్ట్ ర్యాప్లో చేసి మీకు చెప్తున్నా మీరు లైఫ్లో మీరు కోల్పోయిన ఆనందాన్ని ఖచ్చితంగా ఈ సినిమా మీకు తిరిగి తిరిగి ఇస్తుందని నమ్ముతున్నా అది మీకు ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ ఆ ఆనందాన్ని మళ్ళీ ఎలా సంపాదించుకోవాలో చెప్తుంది ఈ సినిమా సో ఒక పది మందిని ఇన్స్పైర్ చేసిన చాలా నా సినిమా వంద మందిలో నేను చాలా ప్యాషన్తో తీసిన సినిమా చాలా హర్డిల్స్ పడడం అది ప్రతి సినిమా ఫిల్మ్ మేకర్కి ఉండేదే సో ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ యూ ఆల్సో డోంట్ కేర్ అబౌట్ దట్ యూ కేర్ అబౌట్ ది కంటెంట్ కంటెంట్ మాత్రం యు యంగ్స్టర్స్కి ఇచ్చి పడేస్తుంది ఒక్కొక్కళ్ళు థియేటర్లో బ్లాస్ట్ కాకపోతే నన్ను అడగండి అరే అప్పుడు అంత చెప్పినావు కదా ఏముంది అని చెప్పేసి అడగండి మీరు సినిమా చూసిన తర్వాత నేను మీడియాకి చెప్తున్నా ఆడియన్స్కి చెప్తున్నా సినిమా తీసిన తర్వాత సినిమా సారీ సినిమా చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత నాకు చెప్పండి నేను అంటే ఎలా ఉందో చెప్పండి అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాము సో థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ సినిమా సెప్టెంబర్ సెకండ్ వస్తుంది మీ అందరి దగ్గరికి ఆకాశ వీధుల్లో పవర్ స్టార్ అన్నయ్య బర్త్డే రోజు నేను స్వతహాగా పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద ఫ్యాన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి కూడా చాలా చాలా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది మాకు సో టేక్ మై ఓడ్ అండి మాట తీసుకోండి చెప్తున్నా ఈ సినిమా ఆకాశవీధుల టైటిల్ ఎలాగైతే పెట్టారో యాజ్ ఇట్ ఈజీగా అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బాస్టర్ అంతే మీరు ఒకసారి ఫిక్స్ అయిపోయింది కంటెంట్ ఉన్నవాడికి అవుట్ అవసరం లేదబ్బా ఈ కంటెంటే చూడండి ముందు ఇక్కడ ఈ కంటెంట్ ఉంది అసలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఏమనుకోవద్దు అసలు విజువల్స్ చూస్తుంటే అసలు తీసిన దీనేనా లేకపోతే వేరే వాళ్ళు తీసి పెట్టుకున్నట్టు అనిపించింది వాస్తవానికి ఆయనలో అంత క్రియేటివిటీ కనిపించింది ప్రతిదీ కూడా ప్రతి టేకింగ్ కూడా ఎంతో అద్భుతం మెచ్యూర్ యాక్టింగ్ అసలు ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటే ఎంత ఎన్నో సినిమాలు తీసి అనుభవం ఉన్నటువంటి ఒక యాక్టర్ చేస్తే ఎలా చేస్తున్నా అలా చేస్తున్నాం దానికి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా మన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తప్పకుండా మనం ఇలా ఈ సినిమాని ఆదరిద్దాం దీన్ని ఒక గొప్ప చిత్రంగా మనం ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసి బ్లాక్ బస్ట్ హిట్ చేయాలని మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ అగైన్ థ్యాంక్స్ లోట్ నితిన్ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు వస్తారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నితిన్ సినిమాకి వస్తారండి మా వాడు కూడా నితిన్ లాగా అయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు ఆ రోజు ఆ పవర్ స్టార్ ఉంటారు ఈ పవర్ స్టార్ ఉంటారు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మేము తర్వాత ఫ్యూచర్లో మల్టీ స్టార్ సబ్జెక్ట్ ఒకటి ప్లాన్ చేసాం అందులో గౌతమ్ కృష్ణ వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తాడు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ నుంచి ఇది ఒక గుడ్ అనౌన్స్మెంట్ మా అన్నయ్య ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ మా అన్నయ్య గారు ఆర్పి పట్నాయక్ గారు దాని మ్యూజిక్ ఇక్కడ అంతా ఒక టీమ్గా ఉంటాయండి ఇక్కడ టీం వర్కే మాట్లాడదు సార్ సోలోకి ఎవ్వడు ఏమి ఇక్కడ ఏమీ చేయలేడు మా ఓడు ఒక అంటున్నాడు కదా ఏం చెయ్యి ఏంటి అని ఇక్కడ సోలోకి ఏం పీకలేడండి ఎవడేం పీకినా ఒక టీమ్ వర్క్ గానే పీకారు ఇది ఒక యూత్ అప్కమింగ్ పర్సన్స్ మొత్తం అందరూ ఒక టీమ్ లాగా అయ్యి ఒక టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్స్ అందరూ లాగా ఉంటే మంచి కంటెంట్ మంచి అవుట్పుట్ వద్దాయి మా గౌతమ్కి మనస్ఫూర్తిగా మా తమ్ముడికి మంచి ఫ్యూచర్ ఉండాలని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ అధినేతగా ఒక ప్రొడ్యూసర్గా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తమ్ముడు నువ్వు నెక్స్ట్ ఇక రిస్క్ చేసి డైరెక్షన్ వద్దు ఓన్లీ యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టు అంతే నువ్వు హిట్ కొట్టు థ్యాంక్ యూ మాట్లాడిన తర్వాత ఒక్క సెకండ్ ఇంత ముందు చెప్పాను కదా రిటర్న్ బై రియాలిటీ డైరెక్టెడ్ బై ప్యాషన్ ఇట్స్ నాట్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మీ సో మీకు అది కనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్లో సినిమా చూస్తున్నంతసేపు సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫ్యూ వర్డ్స్ నేను కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము ప్రతి ఊర్లో ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కడప వరంగల్ నెల్లూరు ఇంకా రాజమండ్రి వైజాగ్ విజయవాడ ప్రతి చోటికి వెళ్ళాము ఇంకా హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఈవెంట్స్ చేసాము కాలేజెస్లో ఈ సినిమా మెయిన్లీ ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల కుర్రల నుంచి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఏజ్ గ్రూప్ యంగ్స్టర్స్ వరకు కొంచెం మంది సిక్స్టీ ఇయర్స్లో కూడా యంగ్గానే ఉంటారు వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు సినిమా ఎంత తొందరగా ముస్లోళ్ళు అయిపోయిండని మీ మైండ్లో అనుకుంటే ఈ సినిమా అంత నచ్చకపోయే ఛాన్స్ ఉంటుంది సో ప్యూర్లీ ఫర్ యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ ఎట్ హార్ట్ ప్లీజ్ వాచ్ ఆకాశ విధుల్లోన్ సెప్టెంబర్ సెకండ్ ఐ లవ్ యూ ఆల్ నాకు ఇచ్చిన లవ్ ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ప్రతి ఊర్లో అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మీరు ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి సినిమాని హిట్ చేయాలి ఇది స్లోగా ఫస్ట్ షో సెకండ్ షోకి వెళ్దామని అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే ఒక కొత్త సినిమాకి చాలా తక్కువ షోస్ ఇస్తారు సో ఆ తక్కువ షోస్లోనే మీరు హిట్ చేయాలి సినిమాని సో అందరికీ నేను ప్లీజ్ నేను ఒక్కటి అడుగుతున్నది ఏంటంటే ఒక్కటే ఒక రిక్వెస్ట్ మీరు సినిమా చూడాలని అనుకుంటే మార్నింగ్ షోనే సినిమా చూడండి మార్నింగ్ షో చూసి మీకు అనిపించిన రివ్యూ జెన్యున్గా గా చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ సో మచ్ ఈ సినిమాలో ప్రతి డైలాగ్లో ఒక ఉంది దానికో లెక్క ఉంది మన గౌతమ్ కృష్ణ గారు చెప్పినట్టు కొన్ని మధ్యలో కొన్ని నెగిటివ్ లాంగ్వేజ్ వర్డింగ్ ఉన్నాయని అంటే తప్పు దాన్ని అన్నాం కానీ అది అది ఉండడం వల్లనే సినిమా బ్యూటీ సో మనం రిలేట్ చేద్దాం మా గురువు గారు కళ్యాణ్ గారి డైలాగు సినిమాలో దానికో లెక్ ఉంది సో సో మచ్ మచ్ వన్ సెకండ్ నేను ఒక్కటి చెప్పడం మర్చిపోయినా సారీ ఫస్ట్ టైం కదా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ సో పెద్దవాళ్ళు యంగ్స్టర్స్ కి సినిమా అని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి ప్రమోట్ చేస్తున్నా ఎందుకంటే ఈ ట్రైలర్ చూసి టీజర్ చూసి ఫ్యామిలీ సినిమా అంటే ఎవరిని నమ్మాడు సో నేను యంగ్స్టర్స్ కోసం ఈ యంగ్స్టర్స్ కోసం అని చెప్తున్నా కానీ మీరు సినిమా చూసిన తర్వాత మీరు మీ పేరెంట్స్ని సినిమాకి తీసుకెళ్తారు సినిమా యూబైఏ సర్టిఫైడ్ సో ఇట్స్ నాట్ ఏ సర్టిఫైడ్ ఫిల్మ్ ఇట్స్ ఏ యూబైఏ ఫిల్మ్ అండ్ పెద్ద సెన్సార్ బోర్డు వాళ్ళు చూసి ఇలాంటి సినిమాలు రావాలి లాస్ట్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చే వరకు డోంట్ జడ్జిస్ ఫిల్మ్ లాస్ట్ క్లైమాక్స్ దగ్గర అది చిన్న చితక ముసలి ముతక పెద్ద చిన్న ఆడ మగ ఎవ్వరికి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కన్విన్స్ అయ్యి ఈ సినిమా ఇలాగే తీయాలి ఇలాగే ఉండాలి అప్పుడే ఈ స్క్రీన్ ప్లే సాటిస్ఫైడ్గా అండ్ కరెక్ట్ వేలో రన్ అవుతుంది అని చెప్పేసి మీరే నాకు కాల్ చేసి చెప్తారు సో ప్లీజ్ మీరు ఫస్ట్ డే యంగ్స్టర్స్ చూడండి సెకండ్ డే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి ఎందుకంటే బొమ్మ నాకు చిన్నప్పుడు గుర్తు బొమ్మరిల్లో సినిమా వచ్చినప్పుడు చిన్నప్పుడు మా నాన్న నువ్వు ఇదే ప్యాంట్ వేసుకోవాలి ఇదే షర్ట్ వేసుకోవాలి ఇట్లా ఇదే ఇట్లాంటి హెయిర్ స్టైల్లో ఉండాలి అని చెప్పేసి చాలా రిస్ట్రిక్ట్ చేసేవాడు అనమాట సో బొమ్మరిలో సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత ఆయన మారిపోయారు సో ఈ సినిమా అలాంటి మార్పు పెద్దవాళ్ళలో తీసుకొచ్చి నీకు మీ ఫాదర్కి కానీ నీకు మీ మదర్కి కానీ గొడవలుంటే మిమ్మల్ని ఫ్రెండ్గా మారుస్తుంది సో ప్లీజ్ టేక్ యువర్ ఫ్యామిలీస్ ఆల్సో సెకండ్ టైమ్ ఫస్ట్ డే ఫస్ట్ డే రచ్చా తట్టుకోలేము తట్టుకోలేరేమో ఫ్యామిలీస్ కానీ సెకండ్ డే వాళ్ళని మీరు సినిమా చూసి కన్విన్స్ అయితే తీసుకెళ్ళండి వాళ్ళని మంచి ఫ్రెండ్గా మారుతారు థ్యాంక్ యూ సో మచ్ అసలు తమ్ముడు ఇన్ని చెప్పక్కర్లేదు తమ్ముడు అసలు ఇప్పుడు జనాలు చూస్తున్న సినిమాలే నువ్వు తీసిన సినిమా నీలాంటి సినిమాయే జనాలు చూస్తారు నువ్వు ఇంత ఏం అవసరం లేదు నీ సినిమాకి ప్రతి చూస్తాడు వాళ్ళ పిల్లలకి యూత్కి ఫ్యామిలీస్ కూడా కావాల్సింది ఇదేనా ఓకే అప్పుడప్పుడు ఫ్యామిలీ సినిమాలు వస్తాయి కానీ ఈ సినిమాలో జనాలు చూస్తున్నారు ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ గౌతమ్ కృష్ణ గారు ఆల్ ది బెస్ట్ సెప్టెంబర్ 2nd మీట్ ది రాక్ స్టార్ ఇన్ థియేటర్స్ ఆకాశ వీధుల్లో థాంక్యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి